హాయ్, వెల్కమ్ టు ద స్టార్ షో విత్ హేమంత్. నేను హేమంత్ అండ్ ఐ హ్యావ్ ద స్టార్ ఆర్ స్టార్ ప్రొడ్యూసర్ ఆర్ మై ఫేవరెట్ స్టార్ సురేష్ బాబు గారు. సార్, ఫైనలీ ఐ వీ గాట్ యు ఆన్ మై షో. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ హేమంత్. రేడియోలో ఉండేవాడు, నువ్వు ఇప్పుడు నన్ను వచ్చి ఇక్కడ టీవీలో పెట్టించేసావు. ఇన్ని సినిమాలు, సో మెనీ ప్రొడక్షన్స్, ఆల్ దాట్, ఇంకా రిలీజ్ బ్లూస్, రిలీజ్ టెన్షన్స్ ఉంటాయా? ఉంటాయమ్మా. వై అంటే, ఇంతకు ముందు అవసరం భయం కోసం ఉండేది. అంటే ఈ సినిమా ఆడకపోతే, మా నాన్న ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టామంటే ప్రేమ్ నగర్ అప్పటి నుంచి, రే ఈ సినిమా బాగా ఆడితే మీరు చదువుకుంటారు, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని హాస్టల్లో పెట్టేసేసి నేను వ్యవసాయం చేసేస్తాను అనేది 1970 స్టోరీ, సర్వైవల్ సర్వైవల్ స్టోరీ. తర్వాత నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను, దేవత అప్పటి నుంచి అబ్బో చాలా కష్టాలు ఉన్నాయి, ఈ సినిమా ఆడితే ఇదే ఇది, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఇంట్లో స్టాండర్డ్గా అది జోక్ అయిపోయింది మా వైఫ్కి, సమ్హౌ దిస్ మూవీ మస్ట్ రన్ వెల్, వి మస్ట్ బ్రేక్ ఈవెన్ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ డే తర్వాత బాగానే ఉంటుంది, వి మస్ట్ మేక్ ఫ్యూ ల్యాక్స్ ప్రాఫిట్, వి మస్ట్ మేక్ ఫ్యూ క్రోర్స్ ప్రాఫిట్, ఈ టైప్లో ప్రతిదానికి ఒక టెన్షను. ముందు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఒక టెన్షను, తర్వాత కొంచెం లాభం రావడానికి ఒక టెన్షన్, కొంచెం చాలా లాభం రావడానికి టెన్షన్, అలా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు టెన్షన్ ఏంటి ఫర్ వెంకీమామ? ఫస్ట్ ఇప్పుడు అదే టెన్షన్ కదా. ముందు ఆడియన్స్ మస్ట్ యాక్సెప్ట్ ద ఫిలిం, ఫస్ట్ టెన్షన్ అది. మనం సినిమా తీసాం, ఆ సినిమా మనం బాగున్నాయని వాళ్ళు కూడా బాగున్నాయి అనుకుంటే, సి యూజువలీ ఎప్పుడు 100% అని ఏది ఉండదు. నా స్టాండర్డ్ ఫిలాసఫీ ఏంటంటే, లెసర్ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ మోర్ మార్క్స్. ఓకే, దట్స్ ద హోల్ ఫండా. ఏదైనా ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్కి వెళ్తే 35 ఇస్ పాస్ మార్క్, బట్ యూ వాంట్ టు ట్రై అండ్ రీచ్ 90, 95, 100, వాట్ ఎవర్. సో ఎంత తక్కువ చేస్తే ఆ మార్క్స్ వస్తాయి. సో మనం కథ రాసినప్పుడు చాలా ఓకే 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 అనుకుంటాం, సో ఇది 70 కన్నా దాటుద్ది, 80 కన్నా దాటుద్ది అని అనుకుంటాం. ఒక్కోసారి తీసేటప్పుడు 70, 80 అవ్వచ్చు, 70, 60 కూడా అవ్వచ్చు, బ్యాడ్గా తీస్తే కూడా. సో అది అన్నీ చూసి మేము ఎడిటింగ్లో బాగా చేసింది, దాంట్లో మ్యూజిక్ వల్ల బాగా అయింది, అన్నీ చూసినాక సరే ఇది ఇలా ఆడుతుంది అని మెంటల్గా ఫిక్స్ అవుతాం. అది థియేటర్కి వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాం, ఇక్కడ నవ్వాలి, నవ్వటం లేదేంటి ఎవడు అని మనకు టెన్షన్ వస్తుంది, ఇక్కడ నవ్వేసాడు ఏంటి, మనం ఇక్కడ నవ్వకూడదు అనుకున్నామే అని అలా ఉంటుంది. సో ఇట్ బి గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో అంటే వెన్ ఐ గోయింగ్ టు అ థియేటర్, ఒళ్ళంతా చల్లబడిపోద్దాం, ఇట్ బి కోల్డ్ యాజ్ ఐస్, విల్ దే లాఫ్, విల్ దే నాట్ లాఫ్, అంటే బికాజ్ ఒక్కోసారి మనకు వినపడదు, బ్లాంక్ అయిపోతుంది, నమ్మైపోతుంది. తర్వాత మనం అలా నమ్మగా బయటకు వస్తాం, సూపర్ సార్, షార్ ఫ్యాంటాస్టిక్ సార్ అంటే నిజంగా అంటారా బాబు అని మనం అలా బయటకు వస్తాం. సార్, అగైన్ ఐఎమ్ షూర్ మీకు తెలిసి చాలామంది మీ మీద చేసే కంప్లైంట్, ఆర్ ఐఎమ్ షూర్ యు నో ఇట్ దట్ యువర్ అప్రూవల్ ఇస్ టేక్స్ అ లాంగ్ టైమ్ అని. మీ యాడ్ స్టిక్ ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ఫర్ యూ మనీయో, నేమో, ఫేమో, దిస్ ఇస్ నాట్ ది యాడ్ స్టిక్ ఫర్ యూ. వాట్ ఈస్ ది యాడ్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ యూ, ఐ మీన్ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్? అంటే బేసిక్లీ ఫిల్మ్స్ అండ్ క్యారెక్టర్స్ నీడ్ టు హ్యావ్ అ స్ట్రక్చర్. ఓకే, చాలా కథలు ఆ స్ట్రక్చర్లోనే ఉండవు. ఓకే, దెన్ ఈచ్ వన్కి ఈ కథలో ఫ్రెష్నెస్ ఉందా, ఈ కథలో ఐడెంటిఫికేషన్ ఉందా, ఆర్ ద స్టేక్స్ హై ఇనఫ్ ఇన్ దిస్ ఫిలిం. మనం ఏం చేస్తున్నాం, ఒక సినిమాని కొంతమందిని తీసుకొచ్చి ఒక థియేటర్లో పెట్టి లైట్లన్నీ ఆపేసేసి వాడికి ఒక సినిమా చూపెడుతున్నాం, వాళ్ళు దే మస్ట్ గెట్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు దట్ వరల్డ్, దే మస్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫర్ దోస్ క్యారెక్టర్స్, క్రయింగ్ విత్ దెమ్, లాఫింగ్ విత్ దెమ్, బీయింగ్ విత్ దెమ్. అది చేయటానికి అన్లెస్ దట్ మెటీరియల్ ఆన్ ద స్క్రీన్ ఇస్ ఇంట్రెస్టింగ్, వై విల్ హీ గెట్ ఇన్ టు ఇట్? హీల్ డిస్కనెక్ట్, టక్కన్ ఫోన్ చూసుకుంటాడు, అయిపోయింది మన బతుకు. వాళ్ళు ఫోన్ చూసుకోకుండా చేయగలిగితే చాలమ్మ మనం ఇవాళ. సో అది ఉందా లేదా అనేది చెక్ చేయటం ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఐ హ్యావ్ టు టిక్ ఆఫ్ సమ్ బాక్సెస్, ఆ బాక్సెస్ టిక్ అయిన కథలనే తీస్తాను. ఎందుకంత టైం పడుతుందంటే, మేబీ దట్స్ ద వే ఐ యామ్, దట్స్ ద వే ద కంపెనీ వాజ్ అండ్ ఇస్. అంటే వీఆర్ హియర్ ఫర్ 55 ఇయర్స్, and to be in the film industry for 55 years alive and kicking is not easy. Pure rarity, rarity, rare commodity. So to keep it going, it will take time. All these times avutadi in that way. Ante mee checklist la anni tick kottadaniki mari venkimama ela fit ayind andlo, I mean for your, ante meer okay cheyadaniki reason enti, what was that motivating factor? Ante it has all emotions. వెంకీ మామ ముందు వీళ్ళిద్దరిని చూడటం ఒక ఆనందం, ఒక హై మూమెంట్, ఒక హై మూమెంట్. అంటే వాళ్ళిద్దరిని చూసి, అంటే ఆ కథకి వీళ్ళిద్దరు ఉండటమే మాకు అడ్వాంటేజ్. ప్రాబబ్లీ నాకు ఆ కథ వచ్చి నాకు వెంకీ చైతన్య మామాళ్ళు కాకపోతే, నేను చిరంజీవి, సాయిధరం తేజ్ను అలాంటి వాళ్ళని వీళ్ళు అడిగితే తప్ప ఆ బంధుత్వం రాదేమో అనే ఫీలింగ్ ఉంటాం.
మేబీ ఎర్లియర్ డేస్ వీడ్ హావ్ గాట్ సమ్ కృష్ణరాజు అండ్ సంబడి ఆర్ సమ్ కృష్ణ గారు అండ్ సంబడి వీడ్ హావ్ గాట్ సంబడి, బట్ ఇంత పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈ ఫాదర్ అండ్ సన్ ఫిల్మ్స్కి, ఈ బ్రదర్స్ ఫిల్మ్స్కి ఒరిజినల్గా దొరకటం వాజ్ గ్రేట్. ఇప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి నాగార్జున నాగేశ్వరరావు గారు, ఇట్ వాజ్ అ నైస్ ఫిట్. అండ్ దిస్ వన్ వెంకీ అండ్ చైతన్య, అండ్ దే రియల్లీ ఫిట్ ద పార్ట్. సో దట్ వాజ్ అ మేజర్ గుడ్. వాళ్ళిద్దరు కలిపి ఫోటో తీస్తే వీళ్ళు కలగొన్నారా బాగుంది, వాళ్ళకి మంచి ఎమోషన్స్ ఉన్నాయా, పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ ఎమోషన్స్ ఉన్నాయా, ఎక్స్పెక్టెడ్ ఎమోషన్స్ లేవు. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, దేర్ ఆర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్, దేర్ ఆర్ న్యాచురల్ ఫీలింగ్స్, అంటే ఇద్దరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అలా లేదు, చాలా నచ్చే విధానంలోనే కానీ మనం హ్యాపీగా బాధపడే విధానంలోనే ఉన్నాయి. సో ఓకే, దీస్ బాక్సెస్ ఆర్ టేక్. ఇట్ ఆల్సో హ్యాస్ యాక్షన్, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కావాలని అడుగుతున్నారు, ఇట్ హ్యాస్ అ డీసెంట్ డోసేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కొంచెం బాగా చూడటానికి కళ్ళకి బ్యూటిఫుల్ విలేజెస్లో ఉంది కదా, బ్యూటిఫుల్ మౌంటైన్స్లో కాశ్మీర్లో కథ ఉంది, నైస్ విలేజ్ హోమ్లో ఉంది. సో అన్ని బాక్సెస్ టిక్ ఆఫ్ అయినాయి, అండ్ డీసెంట్ హీరోయిన్స్ ఉన్నారు కథలో, మంచి క్యారెక్టర్ యాక్టర్స్ కూడా రోల్స్ ఉన్నాయి. సో ఆల్ దట్ ఇట్ టిక్ ఆఫ్, అండ్ ఇలా మళ్ళీ మళ్ళీ దొరకవు వెంకటేష్ చైతన్యకి. ఐ మైట్ గెట్ టూ పోలీస్ ఆఫీసర్స్ స్టోరీ, లీతల్ వెపన్, అలాంటి చాలా సినిమాలు దొరకవచ్చు, బట్ రిలేషన్షిప్ మీద ఈ కథ ఉండటం అండ్ ట్రీట్మెంట్ బాగా రావడంతో పాస్ అయిపోయింది. సార్ మీకు కూడా, ఐ మీన్ వెంకటేష్ అండ్ నాగేశ్వర గారు ఇద్దరు మీ ఫ్యామిలీలో ఉండి కూడా, ఈజ్ ఇట్ అప్ హిల్ టాస్క్ ఫర్ యూ టు గో కన్విన్స్ దెమ్, ఆర్ మీరు చెప్పారు కదా అని వాళ్ళు చేసేటప్పుడు హౌ డస్ ద కన్విన్సింగ్ పార్ట్ వర్క్? ఇప్పుడు అలా నో కన్విన్సింగ్, యూ హియర్ ద స్టోరీ, ఇఫ్ యూ లైక్ ఇట్ వీల్ టేక్ ఇట్ అప్. ఓకే, వాళ్ళకి నాకు కొంచెం నచ్చిందంటేనే వాళ్ళకి నచ్చేస్తుంది. సో వెంకీ మామ సురేష్ మామకి నచ్చిందని చైతన్య మామ, ఇఫ్ యూఆర్ ఓకే ఐమ్ ఓకే విత్ ఇట్, వెంకీ ఆల్సో గుడ్, ఇట్స్ గుడ్, బట్ ఐ వాంట్ దేర్ ఓకే బికాస్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ యాక్టింగ్, అంటే దే హ్యావ్ ఇమేజెస్ టు హోల్డ్, దే హ్యావ్ టు హ్యావ్ కంఫర్ట్ డూయింగ్ ద సీన్స్. ఇఫ్ దెర్ ఆర్ 50 సీన్స్, ఒక 50-60 సీన్లు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి దట్ వి ఈ సీన్స్ చేస్తే మాకు ఆనందం ఉంది, వి గుడ్ విత్ దీస్, వి లైక్ దీస్, అంటే పార్ట్ ఆఫ్ ఇట్. సార్ ఈ ప్రాసెస్లో, అంటే మీరు ఓకే చేసి షూట్ జరిగిన ప్రాసెస్లో అక్కడ ఏమైనా మీరు సే ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది? చాలా ఉంటుంది, అంటే బాబీ ఆ కథ అంతా ట్రావెల్ అయ్యి బాబీ ఒక ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చాడు, విన్నాను, గుడ్ బాబీ, వెరీ నైస్, అంటే తను చేసిన దాంట్లో ఫస్ట్ సీక్వెన్స్ని చాలా టెర్ఫిక్ చేసేటప్పటికి ఐ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్, ఓకే ఇది పాస్ అయిపోతుందని ధైర్యం వచ్చేసింది. తర్వాత కూర్చొని కరెక్షన్ ఆఫ్టర్ కరెక్షన్ మంత్ ఆఫ్టర్ మంత్, 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్కి అన్ని కరెక్షన్స్ చేసేసి దిస్ ఇస్ ఆర్ షూటింగ్ స్క్రిప్ట్, ఓకే అది చేయిస్తాను. షూటింగ్ స్క్రిప్ట్ చేసినప్పుడు కూడా డైలాగ్స్ రాస్తారు, ఆ డైలాగ్ స్క్రిప్ట్లో మళ్ళీ వెళ్ళబెట్టి కొంచెం అంటే వాళ్ళు హ్యాపీగా, వాళ్ళకి కూడా తెలుసు బికాజ్ నేను అన్నెసెసరీ డౌట్స్, ఇల్లాజికల్ డౌట్స్ అడగను, నేను అడుగుతాను, దే గెట్ కన్విన్స్డ్ అండ్ దే టెల్ మీ ఇమీడియట్లీ. ఓకే, సో వాళ్ళకి వాళ్ళ స్క్రిప్ట్ బెటర్ అయిపోతుందనే ఆనందం వాళ్ళకు ఉంటుంది. కష్టం ఉన్నా ఇఫ్ కష్టం లేకపోతే లాభం రాదమ్మా, యూ హ్యావ్ టు, దట్ సైకిల్ హ్యాస్ టు గో త్రూ, దెన్ దే విల్ టేక్ ఇట్. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, నౌ ఆర్ యూ ఎగ్జిక్యూటింగ్ దట్ వెల్ ఆర్ నాట్, బిగ్గెస్ట్ టాస్క్. ఫస్ట్ యూ నీడ్ అ గుడ్ స్టోరీ, దెన్ యూ నీడ్ అ గుడ్ కాస్టింగ్, దెన్ యూ నీడ్ గుడ్ ఎగ్జిక్యూషన్. కొంతమంది డైరెక్టర్స్ మెటీరియల్ కన్నా ఎక్కువ ఎగ్జిక్యూట్ చేస్తారు, కొంతమంది మెటీరియల్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, కొంతమంది ఉన్నదానికన్నా తక్కువ తీస్తారు. సో నౌ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెదర్ వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ వెల్. అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే వీఆర్ సాటిస్ఫైడ్, దానికి సరైన పోస్ట్ ప్రొడక్షన్ పడుతుందా లేదా, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాని సీజీలు బాగున్నాయా లేదా, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అది బుజ్జన్ లేపేస్తుంది సినిమాని. దీనికి తమన్ చేశాడు, సో హీ వాజ్ రియల్లీ చార్జ్డ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ హీ సా ఇట్, హీ గాట్ ఎక్సైటెడ్ అండ్ హీ రియల్లీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో చూస్తుంటే మనకు మంచి ఆనందంతో బయటకు వస్తుంది. సార్ ఈ సజెషన్స్ ఇవ్వడానికి, ఆర్ ఇది బాగాలేదు ఇది బాగుంది చెప్పడానికి, అసలు మిమ్మల్ని మీరు హౌ డూ అప్డేట్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ మేకింగ్ ఆర్ క్రాఫ్ట్ ఆర్ ఎనీథింగ్? అంటే ఐ కాన్స్టెంట్లీ కీప్ రీడింగ్, ఓకే, ఈ స్టూడియో బైండర్లని ఇట్లాంటివన్నీ చదివేస్తూ ఉంటాను, వినేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు ఏమన్నా కొంచెం డల్ అయిపోతే, ఒక 1 వీక్ 2 వీక్స్ సమ్టైమ్స్ యూ లూజ్ యువర్ ఫీలింగ్, కొత్త సినిమాలు చూస్తా, రిలీజ్ ముందు సినిమా చూసేస్తాను, చూసి ఈ సినిమా ఆడుద్దా లేదా నేను మెంటల్గా ఫిక్స్ అయిపోతాను. ఓ, టు చెక్ మై, ఇప్పుడు పెళ్లి ట్యూషన్ ఆడుద్ది, ఈ కంచర్పాలెం బాగుంటుంది, ఈ రాజుగారిది మంచి సినిమా కానీ ఆడదు, ఇది మంచి సినిమా కానీ ఆడుతుంది,
అన్నీ ఫిక్స్ చేసేసుకుంటా. నా జడ్జ్మెంట్ నేను అది మళ్ళీ రిలీజ్ అయ్యి అలానే వెళ్తుందంటే సరే ఇంకా ఉండొచ్చు అని ధైర్యంగా ఉంటాను. లేదు మనం బాగుంది బాగుంది అనుకుని అది ఆడలేదు, మనం బాగాలేదు బాగాలేదు అంటే అది ఆడిందని కొంచెం యూ హ్యావ్ టు రీచెక్ యువర్ థింగ్. దెన్ ఐ ఆల్సో గోయింగ్ టు థియేటర్స్ అండ్ ఐ సిట్ విత్ ది ఆడియన్స్ అండ్ వాచ్. ఓకే, వాళ్ళు నవ్వుతున్నారా లేదా, వాళ్ళ రియాక్షన్ ఏంటి, గేజింగ్ ద పల్స్. దెన్ నేను అప్పుడప్పుడు ఇక్కడ ప్రివ్యూ థియేటర్స్కి, ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి లేజీ అయిపోతున్నాం పోవటంలో ప్రివ్యూ థియేటర్స్లో ఫ్రెండ్స్, యూ స్టార్ట్ సీయింగ్ హౌ అదర్స్, మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. మనం వీఆర్ ఆల్సో ద సేమ్ ఓసలో ఉన్నాం, సేమ్ వరల్డ్, సేమ్ ఫ్రెండ్స్, సేమ్ థింగ్. యూ స్టార్ట్ సీయింగ్ ఇట్ విత్ న్యూయర్ పీపుల్, న్యూయర్ పర్సెప్షన్స్ అండ్ యూ కీప్ దట్ విల్లింగ్నెస్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఇస్ ద కీ. ఇప్పుడు హేమంత్ కేమ్, హేమంత్ సా ద ఫిలిం. హేమంత్ మైట్ నాట్ జడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఐ కెన్ జడ్జ్ అ స్టోరీ, బట్ బిట్స్ అండ్ పీసెస్ హీ కెన్ టెల్ బెటర్ దెన్ మీ. సో దట్ బిట్ అండ్ పీస్ నేను హేమంత్ దగ్గర తీసుకొని నా దాంట్లో ఫిక్స్ చేసేసుకుంటాను. ఓకే, సో దట్స్ హౌ ఐ కీప్ డూయింగ్. అండ్ హూస్ యువర్ సౌండింగ్ బోర్డ్ సార్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్? ఎవ్రీబడి. అవునా? ఎవ్రీబడి అంటే ఇప్పుడు ఫర్ ద ఎగ్జాంపుల్ దిస్ ఫిల్మ్ ఉంది, నేను సత్యానంద్ గారికి చెప్తా. ఓకే, హీఈస్ మై ఫ్రెండ్ అండ్ దిస్ ది లైక్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. కథ వచ్చిన వెంటనే ఆయన పిలిచి ఊరికే కథ చెప్తాను ఆయనకి, మళ్ళీ ఆయనకి స్క్రిప్ట్ ఇస్తాను, మీరు చదివి చెప్పండి సార్, లేకపోతే వచ్చి రష్ చూడండి సార్ అని రష్ చూపెట్టుకుంటాను. అలా ప్రతి సినిమాకి నాకు ఎప్పుడు సీనియర్ రైటర్స్ అంటే బాగా మర్యాద. నా ఎర్లీ డేస్లో గుహనాథన్ను, బాలమురుగన్ను వాళ్ళతోటి వియట్నాం వీర సుందరంకి, పరశుర్ బ్రదర్స్ నా రైటర్స్కి ఉంటారు, వియట్నాం వీర సుందరం అండ్ బాలమురుగన్ అండ్ వియట్నాం వీర సుందరం అండ్ విసీ గుహనాథన్ యూస్ టు బీ మై బౌన్సింగ్ బోర్డ్స్. తర్వాత వేరే రైటర్స్ రాసినప్పుడు నేను వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇదేంటి సార్, వేస్ట్ బాబు అది బాగుంది బాగుంది కరెక్ట్ నా ఫీలింగ్ ఆయన ఫీలింగ్. ఇప్పుడు సత్యానంద్ గారు ఉంటారు, అలా ఐ హ్యావ్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఐ టాక్ టు దెమ్ అండ్ ఐ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అలా ఉంటాయి, ఒక్కొక్క కొంతమంది కరెక్ట్గా చెప్తారు, కొంతమంది తప్పుగా చెప్తారు, బట్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ బాల్ పాక్ ఫిగర్. మరి ఇండస్ట్రీలో తప్పు ఏంటంటే అందరు అందరిని పిసుకుంటూ ఉంటారు, అమ్మా బాగా చెప్తున్నారు, సూపర్ సార్, మన సినిమా ఫ్యాంటాస్టిక్ సార్, మన సినిమా ఫ్యాంటాస్టిక్ సార్ అంటారు. అది మన సినిమా మామూలు సార్, మనది కొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది సార్ అనేది ఎవరు చెప్పరు, అది ప్రాబ్లం. కానీ మీకన్నా చెప్తారా అంటే అంత ధైర్యంగా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారా? నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఏంటో నేను అడిగే క్వశ్చన్లో ఫస్ట్ టైం వచ్చి బాగుంది సార్, మనది చాలా బాగుంది సార్, ఏ సరిగ్గా చెప్పరా, అదే సార్ బాగానే ఉంది సార్ అని చెప్తారు. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎక్కడ ఉంది ఏది ఉంది. యూ హ్యావ్ టు లివ్ అంటే బాగాలేదా ఏంట్రా బాగాలేదని. సి వెన్ సంబడి టెల్ సంథింగ్ ఇస్ నాట్ గుడ్, మనం వెంటనే విల్ గో డిఫెన్సివ్, ఏంట్రా ఏంది బాగాలేదు, నీ మొహం నీకేం తెలుసు అని ఒక దీంట్లో. వెదర్ ఇట్స్ యువర్ కిడ్, వెదర్ ఇట్స్ యువర్ సర్వెంట్, ఆల్వేస్ వీ ట్రై టు డిఫెండ్ వాట్ వీ డూ ఇస్ రైట్ ఇన్ లైఫ్, నాట్ అబౌట్ సినిమా, అబౌట్ ఎనీథింగ్. యూ డోంట్, నువ్వు చేసింది తప్పు అని ఎవడని చెప్తే ఇమీడియట్గా ఒక డిఫెన్సివ్ రియాక్షన్ ఉంటుంది తప్ప, అవునమ్మా నేను తప్పు చేశానమ్మా తన్నమ్మా నన్ను అని చెప్పంగా. అలానే మీరు నిర్వాణ స్టేజ్కి వస్తున్నారు సార్, మీరు దట్స్ ద రియాలిటీ, నో దట్స్ ద రియాలిటీ. ఐ నో దిస్ ఫిలిం, ఓకే ఇట్ వీ నీడ్, వీ వాంట్ 100, దెర్ ఇస్ అ ఆప్షన్ ఫర్ 100. ఓకే, 35 ఇస్ పాస్ మార్క్ బట్ నాట్ ఇన్ ఆర్ స్కూల్, 50 ఇస్ అ డీసెంట్ మార్క్ నాట్ ఇన్ ఆర్ స్కూల్, అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ 60, అట్లీస్ట్ డిస్టింక్షన్ 70, హై డిస్టింక్షన్ 80. యూ వాంట్ టు కీప్ ట్రయింగ్, so you know where will I fall in 70, will I fall in 80, will I fall in 60, anni you have to keep saying anni baane sir idi baaledu idi baaledu idi baaledu antaru naaku asalu baagunnayi asalu em vinapadu aa moodu idi baaledu annayya zin 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 antaru sir special ga writing vishayamlo ante mana telugu cinema lo writing lo డైలాగ్స్ ఏమైనా ఉన్నాయంటే పంచ్ డైలాగ్ కోసం ప్రసల కోసం చూస్తుంటారు, దట్స్ బికమ్ మనకి అలవాటే కూడా అయిపోయింది కదా. వెంకీ మామూలు స్పెషల్గా అలాంటివి ఏమైనా ఉన్నాయా, లైక్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ లైన్స్ లాంటి మన హీరోయిస్టిక్ హీరోయిజం డైలాగ్స్? అక్కడక్కడ ఉన్నాయి. నార్మల్గా ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దట్, ఇట్స్ నాట్ మై ఫ్లేర్. ఓకే, నాకు స్టోరీ చెప్పడం ఇష్టం, కానీ ఆడియన్స్కి దే లైక్ ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ స్టార్ ఫిల్మ్ రైటింగ్ అంటే గోదావరిలో అలాంటివి ఉంటాయి డైలాగ్, అలాంటివన్నీ దే ఆర్ గుడ్ ఫర్ మాసెస్ అండ్ దే లైక్ దట్ ఆడియన్స్ గెట్స్ ఎ హై. ఐ రియలీ లైక్ దెమ్. నో, లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దెమ్, లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దెమ్. అంటే వై డు వీ లైక్ రజనీకాంత్? బికాస్ హీ టెల్స్ సమ్ ఫ్యాన్సీ థింగ్స్ అండ్ వీ వాంట్ టు ఎంజాయ్ దట్. సీ, వీఆర్ నాట్ కమ్ ఫర్ అ ఫుల్ స్టోరీ ఫర్ రజనీకాంత్ ఫిల్మ్. ఐ నో 5-6 గిమిక్స్ ఉంటే మనం హ్యాపీ. ఇప్పటికీ ఎన్ని సెంటర్ సింగిల్ అంటే హై హై. సో పీపుల్ ఆర్ లైక్ దట్, దట్స్ అనదర్ ఆడియన్స్. ఐ వాజ్ నెవర్ బ్రాట్ అప్ లైక్ దట్. టు మీ స్టోరీ వాజ్ మై ఆడియన్స్. అంటే 100 పంచ్ డైలాగులు చెప్పినా కూడా కథ బాగాలేకపోతే ఆడదు. చాలా సినిమాలు ఉంటాయి పంచ్ డైలాగులు మంచి ఉంటాయి, సినిమా ఆడదు.
ఎప్పుడైనా కథ బాగుంటే ఆ కథకి మంచి పంచ్ డైలాగులు, ఆ కథకి సూటబుల్ పంచ్ డైలాగులు మంచి ఉంటే అప్పుడు ఆడతాయి. ఓకే సార్, బిఫోర్ ద టైమ్ రన్స్ అవుట్ నాకు ఐ హ్యావ్ సమ్ క్విక్ క్వశ్చన్స్ ఫర్ యూ. దిస్ ఇస్ కాల్డ్ ద ర్యాపిడ్ ఫైర్ రౌండ్. యూ హ్యావ్ టు బి రియల్లీ ర్యాపిడ్. ఓకే ఓకే సార్, ఫస్ట్లీ వన్ థింగ్ దట్ డ్రైవ్స్ యూ ఎవ్రీ మార్నింగ్? ఫస్ట్ మెడిటేషన్ అండ్ యోగా. ఐ అన్లెస్ ఐ డూ దట్ మెడిటేట్ యోగా అండ్ డూ ఎక్సర్సైజ్ ఐ కాంట్ మూవ్ ఎవ్రీ డే. ఓకే, సో దాట్స్ యువర్ దట్స్ మై ఐ చేస్తేనే ద నెక్స్ట్ థింగ్ కమ్స్ ఇన్ టు మై లైఫ్ టు బర్న్ లా ఉంటుంది. సార్ మీ మీ ఊతపదం ఏంటి? జనరల్గా మీరు వాడ్డా వెంకటేషన్ అయితే వాడ్డా అంటాను. మీరు అమ్మ అమ్మ ఏంటమ్మా? వన్ క్వాలిటీ దట్ దట్ యూ లుక్ ఫార్ ఇన్ పీపుల్ వెన్ యూ మీట్? ఐ విష్ పీపుల్ ఆర్ మోర్ కంపాషనేట్ అబౌట్ అదర్ పీపుల్. దే ఆర్ నాట్ టుడే. ఐఎమ్ సీయింగ్ టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అండ్ లెస్ కంపాషన్. మీ ఫస్ట్ అన్న టూ మచ్ ఆఫ్ దట్. ఐ నో. వన్ క్వాలిటీ దట్ యూ లవ్ అబౌట్ యువర్ సెల్ఫ్? అంటే టేక్ కేర్ మై ఫ్యామిలీ. దట్ ద మై రియాక్షన్ టు మై ఫ్యామిలీ. వన్ సీక్రెట్ అబౌట్ యూ దట్ నోబడి నోస్? సార్ ఐఎమ్ షూర్ విల్ బి సంథింగ్. దేర్ నాట్ మెనీ సీక్రెట్. ఏదో ఒకటి ఉంటుంది సార్, కమ్ ఆన్. సమ్ సూపర్స్టిషన్ ఆర్ సమ్ సీక్రెట్ సంథింగ్. ఏంటి సీక్రెట్? ఐఎమ్ లైక్ అన్ ఓపెన్ బుక్. అంటే అన్నీ రాస్తా. ఇఫ్ యూ గో టు మై హౌస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ ఈజ్ రిటన్ ఇన్ 20-30 నోట్బుక్స్. ఎవడైనా ఏమైనా బుక్ రాసేస్తే నా మైండ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ రాసేస్తాను. ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్ విత్ మై సెల్ఫ్ విద్ ఇన్ మీ అవుట్ సైడ్ ఐ రైట్ అండ్ కీప్ అండ్ దెన్ ఇట్ గెట్స్ క్లియర్. దెన్ ద ప్రాబ్లమ్ ఆటోమేటిక్లీ గెట్స్ డిజాల్వ్డ్. సో దేర్ ఆర్ నో సీక్రెట్స్ అబౌట్ మీ. ఐ కీప్ ఎవ్రీథింగ్ అవుట్, వెదర్ ఇట్స్ అ ఫైనాన్షియల్, సోషల్, ఫ్యామిలీ ఇష్యూ, ఎవ్రీథింగ్ ఇస్ రిటన్. మై బ్రదర్ కీప్స్ సే, వై యూ రైటింగ్ ఎవ్రీథింగ్? డా స్టాప్ ఇట్. ఎనీబడి సీస్ దిల్ నో ద హోల్ స్టోరీ. డజ్ మ్యాటర్, డా లెట్ దెమ్ నో. ఐ డోంట్ కేర్. అదర్వైజ్ ఇట్స్ టూ మచ్ క్లటర్ ఇన్ మై మైండ్. మీ సూపర్స్టిషన్? ఐ యూస్ టు హ్యావ్, నౌ ఐ హావ్ రిడ్యూస్డ్ క్వైట్ అ బిట్. ఏదో ఒక్కటి లేదా సార్? రిలీజ్ రోజు ఇది చేయాలి, ఆర్ సినిమా స్టార్టింగ్ రోజు ఇది చేయాలి? అవన్నీ పోయింది. ఆల్ సూపర్స్టిషన్స్ హావ్ ఆల్ గాన్. రియలీ? జస్ట్ గాన్. వా. ఈ మధ్యకాలంలో వన్ మెటీరియలిస్టిక్ థింగ్ దట్ యూ బాట్ ఫర్ యువర్ సెల్ఫ్? నథింగ్ సార్. అయిపోయింది. మీరు సమ్ బాబాస్ స్వామీజీ టైప్. సీ, ఐ డోంట్ వేర్ అ వాచ్, ఐ డోంట్ వేర్ అ చైన్, ఐ డోంట్ వేర్ ఫ్యాన్సీ క్లోత్స్. ఇఫ్ మై వైఫ్ బై సమ్ క్లోత్స్ ఐ వేర్ ఇట్. అంటే మొన్న ఏదో షర్ట్ తీస్తుంటే ఏమి దాచిపెట్టేసింది, అది మీ బర్త్డే కొన్నానండి అని చెప్పింది. అదే, ఐ డోంట్ బై థింగ్స్. టు మీ దేర్ ఆల్ దే నో మోర్ వాల్యూ ఫర్ మీ. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో మోర్. ఇఫ్ ఇట్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఐ బాట్ సమ్ ల్యాండ్ ఇన్ వైజాగ్, అవుట్ సైడ్ వైజాగ్ సమ్వేర్ వేర్ ఐ వాంట్ క్రియేట్ అ న్యూ ఫారెస్ట్. దట్ ఈస్ ద మెటీరియలిస్టిక్ థింగ్. ఇఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఐ హవ్ స్టార్టెడ్ మై ఆర్గానిక్ గార్డెన్స్ నౌ, వెజిటబుల్ గార్డెన్స్. ఐఎమ్ స్పెండింగ్ మనీ దేర్ నౌ. ఐ హ్యావ్ అ డైరీ. ఐ వాంట్ టు డూ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్. Those are the materialistic things that I'm acquiring now. You're not getting into politics, no? No, no chance. maybe no chance. పెట్టుకోండి, ఏదైనా ఛాన్స్ ఇస్తే వెళ్తామేమో. పోనీ, అదర్ పీపుల్ జనరల్గానే వాట్ ఇరిటేట్స్ యూ ద మోస్ట్? ఇన్డిసిప్లిన్, లెథార్జీ, దట్ ఇరిటేట్స్ మీ. అండ్ ట్రైంగ్ టు లై, నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇమీడియట్లీ. If you've done something wrong, yes, I've done something wrong, I will move on and do something better and cheppakunda dani dani daasesi dan chuttu tippesestu untaru. Aa problem solve avadu, manne frustrate chestu untaru. Sir, will you ever write a biography? I don't think so. I will document lot of these incidents so that it might be helpful for future family or students. I talk about these things, a few of these things. I'm not so big or so great that I need to write a biography. Not great. You have so many beautiful memories, Kara. Yeah, those I try to imbibe to the right people, to my family, to my friends, to the staff. And I want to document a lot of my learnings to the film school so that the students can learn and get something out. But if you ever write a book, what will you name it? I don't know. Suresh Productions. Okay. How do you keep your cool in your hot situation? Because I'm sure shooting lo bold an untayi kada. Ante try to keep my, ante inta mundu baaga temper undedi, adi Ayappa Swami dwayala koncham taggindi. From if it was a scale of 10, maybe I'm in 3 or 4 now. I was like 10. Ante I used to hit people karratho gotte vanni andaru maamulu kadu dorikina vadu anta untanu na maamulu. Those golden days. Golden days lo asalu maamulu undedi kada andarki. Mari ippudu how do you keep your cool? అంటే ఇప్పుడు తెలిసిన వెంటనే ఐ బిరీద్ అలాట్. అండ్ ఈ సినిమాకి వెళ్ళే ముందు వెంకీ టోల్డ్ మీ,
Hey, don't get angry, da. It's, you've been getting angry for a long time. Movies came, went, but your anger is, you have to control it. And chala kaamuga chuse. Kaamlo chustunnappudu chala neecham jarugutha untadi mana kallu mundu. Adi accept cheyalsi vastundi. Sir, one superpower you wish you had? Nothing, man. No superpower. You don't need that. You don't need? You don't need superpowers. You just need to be normal. And if I had a superpower that can make me smile 24/7 and be happy, beyond that, I won't ask for anything else. I'm sure that you already have. Not really. It's very difficult to be happy 24/7. And if you can, and laugh 24/7. Yeah, that's what you need. That's all you need in life. You meet so many random people. Meeku villallo chaala mandi icche uchita salaha enti, like some free advice system, free gyan istuntaru kada. Ante rakrakala mandi rakrakala cheptaramma. Just listen to them. That's all. What is there? What do you lose? Which is the most famous one that you get? Ekku cinemalu teeyal sir meeru. Meeru koncham ekku cinemalu teeyal sir. Into some people give you sensible things. Really? They feel a lot and ask you, sir, please make a motivational film for the youth, sir. Today's youth is getting spoiled. Motivational film theater, sir. See, there are people who care, but they don't know how to go about doing things. They're like that. But some people ask me, lot of uchit salalu, relax more, stop working. Is a lot of people are saying this. Ease off. Why do you want to keep on working now? It's enough. Ani cheptuntaru. ఏదైనా ఫైనల్గా ఎవడెవడు మాట్లాడమ్మా వాడు వాడు అనుకుంటే చేస్తాడంతే. బ్యాడ్ రివ్యూస్ అనేది ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి మిమ్మల్ని? వెన్ యూ సర్రని కాపం వచ్చిన తర్వాత వన్ డేలో తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక సినిమా చూసాం, మన సినిమా బ్యాడ్ రివ్యూ రాశాడు అనుకో, ఓ బేబీ ఎవడో 3 రాస్తాడు, 2.75 రాశాడు, మనం సిగ్గులేనాడు వీడికి ఏం తెలుసు అని కొంతసేపు ఉంటుంది. తర్వాత ఆ సినిమా కలెక్షన్ బాగుందంటే దిస్ రివ్యూ డజంట్ మ్యాటర్. నిజంగా ఆ సినిమా కలెక్షన్ బాగాలేదంటే మేబీ ఈజ్ రివ్యూ మ్యాటర్డ్. So it's unfortunate. I try not to look at it, but then the social media has made us look at these things. Mana cinema ki ellak mundu maname review chuseskon elli idi 2.75 ante idi 3.25 ante idi chuse, so you're not enjoying the film. You're not giving the audience that full enjoyment. So you're trying to program him, you're trying to make him a this thing. Let him go, let him feel, let him enjoy it without any this thing. That's pure enjoyment. Why do you want to rate it? Just tell them this is available. Let him go and watch it. ఇప్పుడు మనకి మ్యాచ్ రిజల్ట్ తెలిసిపోతే మన మ్యాచ్కి ఎందుకు వెళ్తాం అమ్మా? యువర్ మ్యాచ్లో అన్ని చేస్తే అప్పుడు హైలైట్స్ అలా ఉంటుంది. దట్స్ వాట్ దే డూయింగ్ టుడే. ఇవి వచ్చే రివ్యూస్ వల్ల సినిమా హైలైట్స్ చూసినట్టు ఉంటుంది. ఇక్కడ డైలాగ్ వస్తుందిరా, ఈడు పక్కన అడిగి చెబుతూ ఉంటాడు, నువ్వు వాడిని చూడండి, వాడికి తెలియపోతే నువ్వు వాడికి చెప్పి, దట్స్ ఆల్ యూ వాంట్ టు డూ. సార్, ఐఎమ్ షూర్ ఇంటర్వ్యూ more than a film, it is very motivating for all of us. Thank you so much. Thank you. All the good luck for Venky Mama. We will see and we will call and tell you, sir. Thank you very much. That was Suresh Babu, sir. Bye. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.